ఓటింగ్ పరంగా చూసుకుంటే ఎట్లా ఉందంటే ఈ వారం ఆటలో కూడా ఒక మజర్ రాబోతోంది. ఎలిమినేషన్ విషయంలో కూడా ఒక స్పష్టత అయితే రావట్లా, ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఎట్లా ఉందండి ఓటింగ్? ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంది. పెద్దగా ఒక 5 కంటెస్టెంట్ మధ్య వ్యత్యాసం కూడా కనిపించట్లా. అట్లా అని చూస్తే కొన్ని చోట్ల మళ్ళీ వాళ్ళు లీడ్లో ఉంటున్నారు, కొన్ని చోట్ల లీస్ట్లో ఉంటున్నారు. సో ఎవరు పర్సంటేజ్ ఏంటి అనేది కొన్ని ఒక 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెబుతా, ఒక 2-3 ఓటింగ్ పోల్స్ కూడా చెబుతా. మీరు కూడా ఫస్ట్ వన్ ఏంటంటే మన న్యూస్ బౌల్ అండ్ మూవీ మన జర్నలిస్ట్ సతీష్ ఈ 2 ఛానల్స్లో కూడా ఓటింగ్ అయితే మీ ఓటు ఎవరికైనా ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. చినుకులు కూడా స్టార్ట్ అయితేనే వీలైనంత వేగంగా టకటక ముగించేస్తా. పైనుంచి వర్షం, వెనక నుంచి కెరటాలు తడిసి ముద్దయ్యేటట్టు ఉన్నాను ఈరోజు. ముందైతే చెప్పుకొని వేగంగా పోదాం. మన జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ ఛానల్లో ఈ వారం మీ ఓటు ఎవరికంటే అర్జున్ కోసం 12% అని చెప్పారు. అట్లాగే ఇనయ, ఫైమా, ఆదిరెడ్డి, మెరీనా వీళ్ళ కోసం నాకు దాదాపు ఒక 60% అని చెప్పారు. నెక్స్ట్ వన్ వసంతి కోసం ఒక 10% మంది, అట్లాగే చంటి కోసం ఒక 8% మంది, బాలాదిత్య కోసం 11% మంది. సో ఈ రకంగా చూస్తే బాలాదిత్య, చంటి, అర్జున్, వీళ్ళు, వసంతి వీళ్ళ నలుగురు అయితే మన ఈ ఛానల్స్ ద్వారా ఓటింగ్ ఒపీనియన్ ప్రకారం అయితే డేంజర్గా ఉన్నారు. ఇక వేరే కొన్ని వెబ్సైట్స్లో చూసుకుంటే ఆదిరెడ్డి, ఇనయ మధ్య నువ్వో నేను అన్నట్టు ఉంది. కొన్ని చోట్ల ఆదిరెడ్డి అయితే పైన అప్పర్ ప్లస్లో ఉన్నాడు, టాప్ పొజిషన్లో ఉన్నాడు. కొన్ని చోట్ల ఇనయ సుల్తాన్ అయితే టాప్ పొజిషన్లో ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఈ వారానికి సంబంధించి ఓటింగ్లో ఉన్న 8 మందిలో నువ్వో నేనా అన్నట్టయితే పోటీ కనిపిస్తుంది. మరి ఎవరు ఈ పొజిషన్ కాపాడుకుంటారో ఈ వారం వరకు అనేది కూడా చూద్దాం. అట్లాగే చాలా చోట్ల యూట్యూబ్ ఛానల్స్లో కొన్నింటిలో కూడా చూసుకుంటే ఆదిరెడ్డి అయితే లీడ్లో ఉన్నాడు, కొన్ని చోట్ల ఏమో ఇనయ సుల్తాన్ ఉంది. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంది, కొన్ని చోట్ల వెబ్సైట్స్లో చూసుకుంటే ఈ అమ్మాయి ఆధిపత్యం అయితే కనిపిస్తుంది, ఇనయ సుల్తాన్. ఇక ప్రధానంగా డేంజర్ జోన్ ఎవరికంటే బాలాదిత్య, చలాకి, చంటి, వసంతి వీళ్ళ ముగ్గురు ఏంటంటే 11 లోపే ఉన్నారు, 10 నుంచి 11% మధ్యలో ఉన్నారు. వాళ్ళు 11 కొద్దిగా దాటి ఉంటే ఇందాక చెప్పిన మెరీనా, ఫైమా, అర్జున్ కళ్యాణ్ 11% ప్లస్ ఉంటే వీళ్ళ ముగ్గురు వసంతి, ఆదిత్య, చంటి అప్ టు 11% అయితే ఉన్నారు. సో లీస్ట్లో ఇక్కడ వసంతి ఉంది, అట్లాగే ఆదిత్య కూడా, చంటి ముగ్గురు మధ్య కూడా హోరాహోరి పోరైతే కనిపిస్తుంది. మరి ఎవరు వెళ్తారు, ఎవరు ఉంటారంటే ప్రస్తుతానికైతే కష్టం, క్లారిఫికేషన్ అయితే రావట్లే. ఇంకో కొన్ని చోట్ల చూసుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇనయ సుల్తాన్ టాప్ పొజిషన్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఎక్కువ ఓట్లతో ఉండగా ఆదిరెడ్డి 2వ స్థానంలో ఉన్నాడు, ఒక 15% తీయనుండగా ఇనయ 16% ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆమె. అట్లాగే నెక్స్ట్ వన్ 3వ ప్లేస్లో వసంతి ఒక 13% ఓటింగ్ ఇక్కడ తెచ్చుకుండగా ఫైమా కూడా ఒక 12%. ఫైమా, అర్జున్ కళ్యాణ్ మధ్య ఇక్కడ మళ్ళీ 12%తో ఇద్దరు కూడా హోరాహోరిగా ఫైమా అండ్ అర్జున్ కళ్యాణ్ అయితే ఉన్నారు. అట్లాగే తర్వాత మెరీనా ఒక 11-12%, చంటి ఒక 11%, ఆదిత్య ఒక 11%. సో ఇట్లా వీళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే ప్రధానంగా బాలాదిత్య, చలాకి, చంటి వీళ్ళ మధ్య ఎక్కువ డేంజర్ అయితే కనిపిస్తుంది. ఈ వారం ఫైమాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఓటింగ్ గ్రాఫ్ ఇప్పటికి తగ్గుతున్నా ఈరోజు ఒక అడ్వాంటేజ్ కూడా ఆవిడకి ఏంటంటే సీక్రెట్ టాస్క్ బిగ్ బాస్ ఇస్తానడు. బిగ్ బాస్ కూడా అందరికీ డౌట్ వచ్చే మాదిరిగా అందరిని కూడా పిలవడం, ఇప్పుడు అంటే ఎవరు ఆడుతున్నారు అనేది ఒక క్లారిఫికేషన్ లేకుండా ఒక డౌట్ అయితే క్రియేట్ చేసేటట్టు ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి కీర్తిని కూడా పిలిచి కేక్ పంపించే కదా, అది ఒక్క అమ్మాయే తినాలని చెబితే, ఎవరు సుదీప మాత్రమే తినాలని చెబితే వేరే వాళ్ళకి ఇచ్చింది. సో పనిష్మెంట్ ఇవ్వండి నా అమ్మాయికి పంపడం. అట్లాగే గీతిని కూడా చూసాం, మీరు ఆ చికెన్ తినాలి అనుకుంటే గాసిప్స్ చెప్పండి అనేటప్పుడు సూర్య, ఇనయ మధ్య ఏదో రగులుతోంది మొగల పద ఆవిడ స్టైల్లో చెప్పడం, అంటే కొందరు హౌస్ మేట్స్ని లోపలికి పిలవడం వల్ల ఫైమా ఆ సీక్రెట్ టాస్క్ ఆడుతున్నా సరే డౌట్ వస్తుంది. అందరూ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళారు, ఎవరు సీక్రెట్ టాస్క్ ఆడుతున్నారని. సో ఈ అమ్మాయి మరి సక్సెస్ఫుల్గా సాధించగలిగితే ఆ సీక్రెట్ టాస్క్ ద్వారా ఫన్ జనరేట్ అయితే కొద్దిగా గ్రాఫ్ పెరుగుద్ది, మైలేజ్ వస్తుంది, ఓటింగ్ కూడా పెరిగే అవకాశం అయితే ఫైమాకు ఉంది. సో ఆ రకంగా ఆవిడకైతే అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అట్లాగే మరి మిగతా వాళ్ళు కూడా చూసుకుంటే బాలాదిత్య డేంజర్ జోన్లో ఉంటున్నాడు ప్రస్తుతానికి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెబుతాను కదా, ఇక్కడ మంచిగా రేలంగ మామయ్యలాగా, మర్యాద రామన్నలాగా ఇట్టా ఉంటే నడవదు. బిగ్ బాస్ హౌస్లో రఫ్ అండ్ టఫ్లో దూసుకుపోవాలి, దూకుడు స్వభావం ఉండాలి. ఇక్కడ హౌస్లో ఆయన అందరికీ అందరు బంధువయ్యే కదా, అందరితో ఒక మంచి ర్యాప్, ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా. కానీ కొన్ని కొన్ని ఈక్వేషన్స్ చూస్తే ఇప్పుడు అర్జున్ కళ్యాణ్కి ఏమో శ్రీ సత్య ఫాలోవర్స్ ఓట్లు షేర్ చేయడం కానీ, అట్టగా వసంతికి, సుదీపాకి వాళ్ళిద్దరు పెద్ద డిబేట్ అయ్యింది, ఆమె కోసం త్యాగం చేసిందని ఆమె ఫాలోవర్స్ ఓట్లు షేర్ చేయడం కానీ, ఇట్లా కొన్ని ఓట్లు షేర్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆదిరెడ్డి ఉండేటప్పుడు గీతు నామినేషన్ ఉంటే ఆదిరెడ్డి ఓట్లు కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ అందరికీ స్నేహితుడైన సరే బాలాదిత్యకి జరగట్ల, అంటే 1-to-1 ఏదైనా ఒక బాండింగ్, ఒక ఎఫెక్షన్, ఒక రిలేషన్ స్ట్రాంగ్గా ఉండుంటే ఓట్లు షేర్ అయ్యి ఉండేవి మా అభిమాన కంటెస్టెంట్కి, ఈయన ఫ్రెండ్ కనుక. కానీ నేను అందరితో ఉండడం వల్ల ఎవరికి కానిబాడు అయిపోయి చూసారా, ఇదే బిగ్ బాస్ గేమ్ షోలో ఉండే కిక్కు. హౌస్లో అందరూ చుట్టాలే, అందరూ ఫ్రెండ్సే, అందరూ మంచి కోరేవాడే. కానీ ఆయన కోసం పర్టికులర్గా ఇగో మా పలానా కంటెస్టెంట్కి మేము రెగ్యులర్గా ఓటేస్తున్నాం కదా గత 4 వారాల్లో, ఆయన ఇప్పుడు లేదా ఆమె ఇప్పుడు నామినేషన్ లేరు కనుక ఈ బాలాదిత్యకి వాళ్ళతో ర్యాపా ఉంది, సో ఓట్లు షేర్ చేద్దామని ఎవరికి అనిపించట్లా, షేర్ చేయట్లా.
సో ఆయనదైతే గ్రాఫ్ మాత్రం నిజంగా ఊహించని రీతిలో చాలా డౌన్ఫాల్లో ఉంది. అట్లాగే ఇంకెవరు, ఎనయ్ సుల్తానా. ఎనయ్ సుల్తానా సోలో ఫైటర్గా 4 వారాలు ఆడుకుంటూ వచ్చింది, ఎక్కడ తగ్గలే. ఆవిడ విషయంలో హౌస్మేట్స్ అందరూ టార్గెట్ చేసినా, 14 మంది అప్పుడు వరస్ట్ ఇచ్చిన 9 మంది నామినేట్ చేసినా కాన్ఫిడెన్స్ కోల్పోలే, స్ట్రాంగ్గా ఉండింది. నేను ఉంటాను, ఫైట్ చేస్తాను, ఆడతాననింది. లోలో వెళ్ళినా సరే మొన్నటిసారి ఒక ఫైమా కాస్తగా నువ్వేం టెన్షన్ పడక్కర్లా, లో అవ్వక్కర్లా, నేనున్నా అని మాదిరిగా, అంటే నీ తప్పు లేకపోయినా నిన్ను బ్లేమ్ చేశారని చెప్పినప్పుడు కూడా కొద్దిగా లో. అలాంటప్పుడు కూడా కనీసం ప్యాంపరింగ్ కానీ కొద్దిగా ఒక కన్సర్న్ కానీ చూపిన సూర్య ఇప్పుడు అరోహి ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత తనలో ఉన్న 2 యాంగిల్ కొత్త యాంగిల్ అయితే చూపిస్తున్నాడు. ఎన్నాళ్ళు ఎనయ వాస్తవానికి కొద్దిగా ప్రెజర్తో ఉంది కదా, వన్ సైడ్ అయిపోయింది కదా, టార్గెట్ గ్రోత్ అని అర్థమైంది కదా, 9 మంది నామినేట్ చేసినప్పుడు కానీ, 14 మంది వరస్ట్ ఇచ్చినప్పుడు కానీ, అసలు నువ్వేం మాట్లాడతావు నీకు అర్థం కాదనేటప్పుడు కానీ, ఆ డ్రెస్ విషయంలో కూడా గత వారం మరి ఫెమినిస్ట్ అని చెప్పుకుంటావు కదా, ఎక్కడికి పోయావు, ఒక అమ్మాయిని 6 ఈడ్చుకుపోతుంటే ఎక్కడికి పోయావు అడిగినప్పుడు కానీ పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడు అరోహి ఉంది, అరోహి ఉంటే ఈయన ఎవరి పట్లైనా కొద్దిగా కన్సర్న్ చూపినా, కొద్దిగా పాజిటివ్గా మాట్లాడినా, ఇతరెవరికైనా కాంప్లిమెంట్స్ ఇచ్చినా, అవతల వాళ్ళు ఎవరైనా కీర్తి ఆ రోజు నీ కళ్ళు బాగుంటాయన్న కదా, ఏంది బాగుండేది ఆ కళ్ళు, నేనే ఎక్కువ చూసాను ఆయనతో ఈయనతో కొద్దిగా ఆ నెగిటివ్ వైపుతో కొద్దిగా ఘర్షణ వాతావరణం ఉండడంతో ఇన్నాళ్ళు చడీ చప్పుడు లేకుండా సైలెంట్గా కూర్చున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయిన వెంటనే మొదలుపెట్టాడు అనమాట. ఏం చేస్తున్నాడంటే ఈయన ఆడతీరు ఎట్టా ఉందంటే, మిడ్ నైట్ కూడా తను తింటూ వాళ్ళకి తినిపిస్తూ కొద్దిగా ఇబ్బందికరంగా చూడడానికి చిరాగ్గా ఉంది అది, నాకైతే చెప్తాను ఓపెన్గా చెప్పేస్తాను మొహమాటం లేకుండా. దీంతో ఏమవుతుందంటే తా చెడ్డకోతి వనమంతా చెడిపింది అనేట్టు ఉంది సూర్య ఆట. ఈయనేమీ ఆడింది లేదు, మంచి డిబేట్ చేసింది లేదు, మంచి డిస్కషన్ చేసి మంచి పాయింట్స్ కానీ లాజిక్స్ కూడా తీసింది లేదు. అభినయశ్రీ ఫస్ట్ గ్రూప్ మెంబర్ వెళ్ళిపోగానే ఎవరన్నా ఇప్పుడు రీఫిల్ చేసుకోవాలా, ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరో రాజశేఖర్ని అయితే తమ గ్రూప్ సభ్యత్వాన్ని ఇచ్చాడు. సరే ఇంకా అలా నడుస్తుంది బండి. ఇప్పుడు అరోహి వెళ్ళిపోయింది, అరోహి వెళ్ళిపోగానే మళ్ళీ గ్రూప్లో కొత్త సభ్యత్వం ఎవరు ఇవ్వాలి అంటే ఒక క్వార్టర్ ఉండాలి చుట్టూ, మనకు ఒక 4-5 నుంచి నామినేషన్ పడకూడదు, సాఫీగా సాగిపోవాలి ప్రయాణం. ఇప్పుడేమో అరో ఈ అమ్మాయి ఎవరు ఎనయకైతే మెంబర్షిప్ ఇచ్చాడు. ఎట్లాంటి వాటి వల్ల ఎనయ సోలోగా ఆడి తెచ్చుకున్న ఫైట్ ఆడి ఫైట్ చేసి తెచ్చుకున్న గ్రాఫు ఇలాంటి ఆయన ఈ ప్యాంపరింగ్లు, ఈ అన్వాంటెడ్లీ హగ్గులు, ఆవిడేదో బాగా లో అయిపోయినప్పుడేం అక్కర్లా దూరంగా చూశాడు, చూసి చూడడుగా, పైగా ఆవిడ నువ్వేం ఫెమినిస్ట్ వే నన్ను నాకు కనీసం సపోర్ట్ చేయట్లేదు అంటే కుప్పిగందులేసి వెకిలి వేసాలేసి వెకిలి వెకిలిగా గెంతాడు. ఇప్పుడు ఆవిడ నిన్న శ్రీహాంత్తో నామినేట్ చేసి చాలా స్ట్రాంగ్గా చాలా కాన్ఫిడెంట్గా ఏమాత్రం తగ్గకుండా చాలా దీనిగా కూర్చునేటప్పుడు కూడా వచ్చి నువ్వు ఇప్పుడు లోలో ఉండాలి, నువ్వు ఏడవాలి, నీకు ప్యాంపర్ చేయాలి, నీకు హగ్ ఇవ్వాలి, ఎట్టా ఈ పులిహోర గేమ్ అంతా ఆడుతున్నాడు, పైగా ఒక పాయింట్ లేదు పాడు లేదు. ఇలాంటి ఆయన వల్ల ఒకవేళ ఎనయ గ్రాఫ్ ఏమైనా పడుతుందా ఎఫెక్ట్ అవుతుందా చూద్దాం. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోల్స్ అన్నీ పడతాయి, కానీ ఓటింగ్ పరంగా అయితే ఫస్ట్ ప్లేస్లో లేదా సెకండ్ ప్లేస్లో ఇవ్వడానికి అయితే ఉంది, సేఫ్ జోన్లో ఉంది, డౌట్లే. అట్టగా ఆదిరెడ్డి కూడా మంచి ఓటింగ్గా ఉంది, ఆయన కూడా నిన్న రేవంత్తో ఆ నామినేషన్ ప్రాసెస్లో ఇద్దరు మాట్లాడుకున్న లెవెల్ ఎట్లా ఉందంటే ఒక మెచ్యూర్డ్గా మాట్లాడుకున్నది కూడా బాగా అట్రాక్ట్ చేశాడు. ప్రధానంగా నిజంగా రివ్యూర్స్ కష్టాలు కష్టాలే, అనేక బాధలు ఉంటాయి, అందరూ ఇది యథార్థవాది లోక విరోధి అనే మాదిరిగా ఉంటుంది మా పరిస్థితి. పాజిటివ్గా చెప్తే మీరు రివ్యూర్ అని సపోర్ట్ అంటారు, నెగిటివ్గా చెప్తే బాగా ఆడట్లేదు అని చెప్తే మీరు రివ్యూర్ అని జలస ఇట్లా ఉంటుంది. ఎనీవే ఆయనైతే నిన్న ఆ మాట్లాడే విధానం కానీ రేవంత్తో హ్యాండిల్ చేసిన విధానం చాలా సూపర్గా అనిపించింది. ఎక్కువ మంది ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతున్నారు, ఓటింగ్ కూడా బాగా పడుతుంది. ఈ ఫైమా గురించి కూడా చెప్పే కదా, మంచిగా ఉండేది ఈ సూర్యతో సహవాసం కానీ, అట్టగే ఆ రాజశేఖర్తో కొద్దిగా ఆ కామెడీ కానీ అది కొద్దిగా నచ్చట్ల ఆడియన్స్కి, ఏంది కామెడీ తగ్గించుకుంటే బెటర్ అని మాదిరిగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ వన్ మెరీనా. పెద్దగా ఆడింది లేకపోయినా నెగిటివిటీ కూడా తెచ్చుకున్నది లేదు, భార్యాభర్త అలాగా అడుగులో అడుగేసుకుంటూ వచ్చారు. అయితే ఆ ఫస్ట్ నుంచి ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా వీళ్ళు తెచ్చుకున్న ఓటింగ్ ఏమి లేకపోయినా, అలాగే నెగిటివిటీ ఏమి లేకపోయినా ముందు నుంచి ఉన్న ఫ్యాన్ బేస్ అయితే కాపాడే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ చలాకిచ్ అంటే డేంజర్ జోన్లో ఉన్నాడు, డౌటేలే. మరి క్షమాపణ చెప్పాడు, ఆ ఉప్పేసిన దానికే చెప్పాడు, అట్లాగే ఓవరాల్గా ఎంఐ విషయంలో ఆ కీర్తి విషయంలో నేను అనింది కూడా తప్పే, స్మైల్ ఇవ్వకుండా అది చెప్పాడు. అట్లాగే అట్ ద సేమ్ టైం గీతు కూడా నేను చెప్పింది ఎంత ఆవిడ మసాలా ఎంత యాడ్ చేసింది ఆ విషయం కూడా క్లారిఫికేషన్ అంతా బాగానే ఉంది, కానీ సింపతి వర్కౌట్ అయిద్దా, ఆయన జెన్యున్గానే రియలైజ్ అయ్యాడు, హోస్టే చెప్పినా సరే తప్పు ఒప్పుకున్నాడని మళ్ళీ ఓట్లు పడతాయా లేదా చాలెప్పో అని ఇంకా ఎలిమినేట్ చేస్తారని చూడాలి. సో ప్రస్తుతానికి చలాకి చంటి కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు, అట్లాగే ఆదిత్య కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాడు, ఇక వసంతి కూడా డేంజర్ జోన్ ఉన్నాడు. మీరు కూడా మన న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఒపీనియన్ పోల్స్లో కూడా ఓటు ఖచ్చితంగా వేయండి, అలాగే అన్అఫిషియల్ పోల్స్ అన్నింటిలో కూడా మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, హౌస్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు కూడా ఒక కామెంట్ ఇది చేయండి.